దగ్గర వాళ్ళ దగ్గర వసూలు చేశారు. అందుకని అటవీ శాఖ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ కదా. నేను కోరుకునేది ఏంటంటే క్లియర్గా అటవీ శాఖకు సంబంధించే ట్రాక్టర్ వెళ్తుంది. ట్రాక్టర్ ఇసుక ఎక్కడి నుంచి తెచ్చారు, ఆ ఇసుక ఎవరు అనుమతించారు, ఇప్పుడు వీళ్ళు అనుమతించినటువంటి మీరు తీసుకోపోరు కదా, మాకు సంబంధం లేదని చెప్తారు. స్ట్రీమ్స్ లో కూడా తీసుకోవడానికి పర్మిషన్ ఉండాల్సిందే కదా. ఎక్కడైనా తీసుకెళ్లాలంటే స్ట్రీమ్స్ ఉన్నాయి అడవిలో, ఆ స్ట్రీమ్స్ లో తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉండాలా. తీసుకెళ్లారు, అక్కడ ఉండేటువంటి అధికారులు దగ్గర ఉండి దీన్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, లేదు అనుకుంటే దీని మీద ఎఫ్ఐఆర్ పెట్టించండి. తెలియాలి కదా, దొంగతనమే కదా, ఈ సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా అనుమతులు లేవు. ఎఫ్ఐఆర్ పెట్టించండి, పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఏం జరిగింది, ఎవరు బాధ్యులు, దీంట్లో ఎవరు ఉండాలనేటువంటి విషయాలు బయటకు రావాలి కదా. ఏమి లేకుండా దీనికి సంబంధం లేదు, అవసరం లేదు, కాబట్టి దీన్ని బయట ఉందంటే ఇక్కడ ఇంతకుముందు ఎందుకు ఆపారు, ఆపినటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు. ఇదే ప్రాంతానికి సంబంధించి మీరు గతంలో ఆపినటువంటి లేదు, రేపటి నుంచి కూడా దీనికి ఆపడానికి లేదు. మీరు ఈరోజు మీరు స్టేట్మెంట్ ఇచ్చేశారు, రైట్, ఒక క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఈ దారిని ఎవరైనా పోవచ్చు, ఇక మీరు ఆపలేరు, ఎందుకంటే మీకు సంబంధం లేదనేది మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఈ దారి గుండా వెళ్ళేటువంటి వాళ్ళని ఇక మీరు రేపటి నుంచి ఆపలేరు. ఆపితే ఒప్పుకోము, ఎందుకంటే మీరే చెప్పారు కదా మాకు సంబంధం లేదు ఈ దారి గుండా పోవడానికి అని చెప్పారు కాబట్టి మీకు రైట్ లేదు. రెండవ విషయం, గతంలో జరిగినటువంటి దాని మీద ఇంటి మీద ఎవరు తీసుకెళ్లారు, అటవ మార్గం కూడా ఎవరు దొంగతనం చేశారు, దీన్ని దాని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టించమా లేదా వేరే డిపార్ట్మెంట్ చేత ఎంక్వైరీ చేస్తే తప్ప వాస్తవాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకటి, రెండోది ఒక రేంజర్ వెళ్ళి ఒక ఎస్టీ తీసుకెళ్ళి తన కస్టడీలో పెట్టుకున్నాడు. ఎస్టీ ఏమిటంటే నీ దగ్గర తుపాకీ ఉందంట తెమ్మన్నాడు, నా దగ్గర తుపాకీ లేదయ్యా. దాని మీద 5 రోజులు ఇల్లీగల్ డిటెన్షన్ చేసిన తర్వాత నా దృష్టికి వస్తే చెప్తే ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టింది మేడం. వాళ్ళు కేసు ఇస్తే మరి డిఎఫ్ఓ గారు చెప్పారు, ఎవరు చెప్పారు తెలియదు, నీ గదికి నేను చూసుకుంటారు ఎలాంటి అని చెప్పారు. అంటే ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద మీరు దాడులు చేస్తారా. దాని మీద నేను అడిగేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు ఇచ్చింది వాళ్ళ వైపు, దాని మీద ఎస్పీ గారికి డైరెక్ట్ చేసి ఏం జరిగింది అసలు వాస్తవం, ఎన్ని రోజులు ఇల్లీగల్గా డిటెన్ చేశారు, చేశారా లేదా, చేసేటువంటి అధికారం హక్కు అటవీ శాఖకి ఎవరు ఇచ్చారు, ఎస్టీలను తీసుకెళ్లి మీ ఇష్టానుసారంగా మీరు డిటెన్ చేసేటువంటి అధికారం ఎవరు ఇచ్చారు. ఈ రెండు అంశాల మీద నేనేమంటానంటే ఆల్రెడీ వాళ్ళు కేసు చూడాలి, ఇచ్చిన దాని మీద మీరు ఎస్పీ గారికి డైరెక్ట్ చేయండి, జరిగిందా లేదా, వాస్తవం జరగలేదు తీసేయండి, వాస్తవం జరిగింది యాక్షన్ తీసుకోండి, కన్సర్న్ లేదు ఎవరైనా సరే. ఎందుకంటే మాకు అధికారం లేదు కదా అని ఇష్టారాజ్యంగా పాపం అణగారినటువంటి వర్గాల మీద వాళ్ళని తీసుకెళ్ళి నోరు లేదు కదా అని చెప్పని వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటి గౌరవం సహించాలనేటువంటి పరిస్థితి. వాళ్ళు బయట సమాజంలో వచ్చి మాట్లాడకపోవచ్చు, మీడియా ముందు పాపం పొందేత రాకపోవచ్చు, వాళ్ళు జరిగినటువంటి అన్యాయం చెప్తున్నారు కదా, ప్రజాప్రతినిధుల దగ్గరకు వచ్చి ఆ గ్రామస్తులు తీసుకొచ్చి ఇదిగో మమ్మల్ని తీసుకొచ్చి 5 రోజులు పెట్టి కొట్టేయండి అని చెప్పని ఎవరు ఇచ్చారు అధికారం, వాడు ఎవరు తీసుకెళ్ళారు, ఎందుకు తీసుకెళ్ళారు. కాబట్టి దాని మీద నేను ఏమంటానంటే ఆల్రెడీ కంపెనీ బ్లాక్ చేసి ఎస్పీ గారిని డైరెక్ట్ చేయండి, చేసి వాస్తవం ఉంది ఆ కన్సర్న్ దాని మీద అక్కడ కట్టించండి, కట్టించి పాపం దాని మీద న్యాయం చేయించండి. మాకు అధికారులకు వ్యతిరేకం కాదు, అధికారులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీనికి సంబంధించి డిఎఫ్ఓ గారు క్లారిటీ ఇచ్చారు, మీరే ఈ సభ సాక్ష్యం, ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళినా సరే అటవీ శాఖ అనేటువంటి రేపు నుంచి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి అటవీ శాఖ బయట ఉందన్నారు కాబట్టి. ఆ ట్రాక్ లో ఎవరు వెళ్ళినా వీళ్ళు ఆపేదానికి అధికారం లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది, ఆ క్లారిటీ కోరుకుంటున్నాం, ఆ క్లారిటీ వచ్చింది. రెండవది దానికి సంబంధించినటువంటి ఆ తీసుకెళ్ళినటువంటి ఎవరైనటువంటి దాని మీద విచారణ జరిగితే వాళ్ళకి సహకరించినటువంటి వ్యక్తులు, ఎందుకంటే కాలంలో ఇరిగేషన్ కెనాల్స్ ఉండేటువంటి కెనాల్లో పూడికి తీయాలి, కొత్తగా కొట్టడానికి కాదు, ఇరిగేషన్ కెనాల్లో పూడికి తీయాలంటే డిఎఫ్ఓ గారికి ఫోన్ చేసి అయ్యా ఇరిగేషన్ కెనాల్ ఎగ్జిస్టింగ్ కెనాల్లో పూడికి తీసుకుంటున్నారంటే ఆ సర్కిల్ పోవచ్చు అడ్డం పడుకుని దానికి బీట్ ఆఫీస్ దేనికి ఆ మిషన్ తోడడానికి లేదు. రైతులు పాపం పంపు చేస్తున్నారు సార్, ఎక్కడ లేదు కొత్తగా అయ్యేటువంటిది కాదు, ఉన్నటువంటి ఇరిగేషన్ కెనాల్ రైతులకు సంబంధించి పూడికి తీసుకోవడానికి మనం జరిగినటువంటి ఫ్లడ్స్ లో మేము మిషన్ పెట్టలేము అంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎఫ్ఆర్ లో వర్క్ శాంక్షన్ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఆ శాంక్షన్ అనేటువంటి వారిని ఎక్స్క్యూట్ చేయడానికి ఉన్నటువంటి దాంట్లో మేము కొత్త దాంట్లో కాదు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు చెప్పాడు సత్యనారాయణ మామూలుగా లాగిన దారిని పోతాం అనే రోడ్డు లోడ్ అని చెప్పి అది కూడా కోసం చెప్పతారు, ఏమైనా దానికి కూడా అది మా అటవీ పరిధిలో లేదని చెప్పి చెప్తాను, అది కూడా కనుక్కున్నాం. కాబట్టి దీనికి సంబంధించి స్పెసిఫిక్ గా ఈ రెండు ఇష్యూస్ మీద విచారణ చేయించాల్సిందిగా నేను మీ దొరకు ఈ డిపార్ట్మెంట్ రైతుల మీద కానీ అన్ని వర్గాల మీద కక్ష పెట్టినట్టుగా, ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవుతుంది కాబట్టి. పొదలకూరు మండలం నందివాయిలో రామాయణం ఉన్నప్పటి నుంచి పట్టాలకు ప్రయత్నం చేస్తున్నాం,
1969 law, Chittur Forest Settlement Officer, Idi Attorney Land and Department. 71 law, then deforestation, Nathapuram, okay, Gazette issue, yes, sir. Depot of Vinci put any sir, Yahweh of Sansa, Rondavera, I ever go jump. Yahweh of Sansa, right to Akamich for Papa, SCS, BC, Luakamich for just for now. Everybody. Dada Puga, Padisar, Pretty, accumulated on Forest Officer law. రెండు రోజులు ఒకసారి తీసుకెళ్తాం చేసి పెంచుకుంటా ఉంటాం రెగ్యులర్ ఇక్కడ వారికి సంబంధించినటువంటి దాంట్లో సర్వే చేసి లేదంటే జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూర్చొని జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ రాయమంటే ఎంఆర్ఓ ఏమంటున్నాడు సార్ 69 లో ఒకటి 71 లో ఒకటి ముందు మాకునింది కదా మా హ్యాండిల్ చేయండి అని అంటే రైతులకు సంబంధించి 51 సంవత్సరాల నిద్రపోతున్నటువంటి డిపార్ట్మెంట్ ఈ రోజే మేల్కొన్నట్టుగా ఈ రోజుకి రోజు వచ్చి 69 లో ఇచ్చినటువంటి గజెట్ తర్వాత సబ్సిక్వెంట్ గా 71 లో గజెట్ ఉంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన గజెటే ఏదో మామూలు ప్రైవేట్ వ్యక్తులు కాదు గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి గజెట్ ఇది వ్యాలిడిటీ లేదు మాకు మొదట్లో ఉంది కాబట్టి మేము పెంచుకోడతామంటే వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకొని చెప్పండి అసలు ఎవరిచ్చే అధికారం వాళ్ళకి నేరుగా మిషన్ చేసుకుని గజెట్ పక్కన పెట్టి అంటే అసలు మామూలుగా గవర్నమెంట్ లెక్క చేసేటువంటి పరిస్థితులు లేదు నెల్లూరు జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఒకసారి ఎంకోజ్ చేయండి జేసీ గారితో మాట్లాడండి జేసీ గారితో నేను మాట్లాడే ఇష్యూ పెండింగ్ ఉంది చెప్పుకుంటూ పోతే రెండు రోజులు మాట్లాడుకోవాలి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్వాహాలు జిల్లాలో జరిగేటువంటి మధ్యకాలంలో రెండు రోజులు మాట్లాడుకున్నా ఇంకా పెండింగ్ ఉంటాయి గుర్తొస్తానే ఉంటాయి మంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అండి అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు సార్ జిల్లాలో ఇంతవరకు ఎప్పుడు రాదు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసాం అపోజిషన్ లో ఎమ్మెల్యేగా పనిచేసాం చాలా మంది అధికారులు వచ్చి ఉపయోగించారు ఎప్పుడు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రైతుల మీద ఎస్సీ మీద ఎస్టీల మీద అన్ని వర్గాల మీద కక్షగట్టినట్టుగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసి కాబట్టి దీన్ని మీరు ఇమీడియట్ గా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అసలు వీళ్ళకున్నటువంటి హక్కులు ఏంటి వీళ్ళకున్నటువంటి రైట్లు అనేటువంటి నిర్ణయాలు చెప్పపోతే ఈ జిల్లాలో గందరగోళమైనటువంటి పరిస్థితికి ఈరోజు ఆ డిపార్ట్మెంట్ ద్వారా దారితీసేటువంటి స్పష్టంగా కనిపిస్తున్నాం